చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్న కీబోర్డ్ ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క హరిదాస్ లేదు, జై జగజంత్రి అంటే ఇంత విభూది వచ్చింది. విభూదితో పాటు మీ కళ్ళలో కొట్టడం కారణం చెప్పించలేదా? అయ్యయ్యో, కారణం నేను అడగలేదే. నీ కాళ్ళంటే చెప్పు, ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది. అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరివా. దీంతో కాదు, తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రా విసురుతాను. ఏమిటి ఇలా ఉంటుంది? నేనే విసురుతా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిద రాసుకెల్, విభూది పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానన్నమాట. వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను. నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు. పంపించు పంపించు. చిరంజీవి, నన్ను పిలిచావా నాయన? ఏమిటి నాయన ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పగ్గీర్, నీ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. మర్యాదగా బయటకు పోతావా లేక మక్కలేదని బొక్కలు చూపించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయన. ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయన. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పక్కీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా కొట్టు సాంబయ్య, ఈ టేబుల్ ఫ్యాన్ అండి. టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమర్లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ జమేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్మ ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడి దెక్కించట్టు అవుతుంది. వద్దు బాబు వద్దు వద్దు, నిన్ను బయటికి పంపున్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా, నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదు అని ఉత్తుత్తిరే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను బాబు చేపించేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చు? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాములు పుట్ట దగ్గరే పాలడిపోయి ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టు పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహామంచివాడు అని చెప్పు. ఏమ్మా మళ్ళీ బాబు చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ బాబు పిలుస్తాను బాబు పిలుస్తాను పిలుస్తాను బాబు. అమ్మా తయారు పిలు. అలాగే పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే పిల్లాన్ని అనుమానించాడని వాళ్ళని చెడుచారు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అదిగో అమ్మ, ఇదిగో ఈ కుర్రాడు ఎంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్. ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. బామ్మా ఇలారా, అక్కడేం చేస్తున్నావు? సపరీలు ఉపచర్యలు పరిచర్యలు. సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా? మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోదు. హరిదాస్ మీద భక్తి చూపించామంటే మర్యాద తప్పదు. జాగ్రత్త పదా. అటెక్కడికి? ఇటు ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా. అయ్యో శుక్రాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీన్ని పెట్టుకో.